భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులు అరెస్ట్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గుళ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో కొంతమంది యువకులు అసభ్యకరముగా ప్రవర్తిస్తూ ఆ విషయాలను వీడియో రూపంలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ, ఇది దురదృష్టకరమైన సంఘటన, దీనికి కారకులైన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సంఘటనకు కారకులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావును ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం కేవలం 48 నిమిషాలలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన బట్రా పుద్వి, నిస్సా బాజీ బాషా, భూదాటి నాగకిరణ్, ఎస్కే మన్సూర్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎట్లా పెడతా లేసా బాబు లేచలే టై బాగుంది బాబా టై బాగుంది ఈరోజు మన తల్లిదండ్రులు మీరందరూ బైకాట్ చేయండి, ఇబ్బంది ఏముంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు. మనకు ఎఫ్ఐఆర్ మాట్లాడద్దు, ఆ రోజు దోషం దొరికితే శిక్షిస్తామని చెప్పారు. ఈరోజు దోషం దొరికారు, సీఐ గారు ఉన్నారు, మరి నలుగురు ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళు శిక్షిస్తారా మళ్ళీ శిక్షించుకుంటారా? ఈ రోజు మనకే వాళ్ళు బయట కొద్ది పెట్టిన తర్వాత మనం బయట చేద్దాం. మనం చూడాలి.